నాగార్జున సాగర్ చాలా పెద్ద టూరిజం పాయింట్. ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చూడటానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ సరైన ఫెసిలిటీస్ లేక వచ్చే జనం కూడా విసిగెత్తిపోతున్నారు. అలాంటి టూరిజం కింద డెవలప్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? తప్పకుండా, ఇక్కడ టూరిజం కి చాలా స్కోప్ ఉంది. కాకపోతే ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, అంత పెద్ద డ్యామ్ కాబట్టి ఎన్నో సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అదే పనిలో జానారెడ్డి గారు బుద్ధవనం ఏదైతే ఇప్పుడు ఏర్పాటు చేసినరో అది ఆంధ్రాకి వెళ్లాల్సింది, అది నాగార్జున సాగర్ తీసుకొచ్చి అక్కడ నెలకొల్పింది జానారెడ్డి గారు. దాన్ని 9 ఏళ్లుగా కాలయాపన చేస్తూ మొన్న ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో ఎన్నో ఫెసిలిటీస్ కావాలి. ఇంకా తప్పకుండా అక్కడ టూరిజాన్ని ఒక మేజర్ హబ్ లాగా డెవలప్ చేసేందుకు నా ప్రణాళిక నా దగ్గర ఉంది. కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ప్రకటించింది. ఆ 6 గ్యారంటీస్ అనేది కాంగ్రెస్ అధికారంలో తీసుకురావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? 6 గ్యారంటీల్ని ప్రజలు నమ్ముతున్నారు. తప్పకుండా సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇస్తారో దానికి కట్టుబడి ఉంటారన్న నమ్మకం జనాల్లో కలిగింది. 2005లో ఆవిడ ప్రకటించి ఆవిడ ఇస్తానన్న తెలంగాణని 2014 ఏ రకంగానైతే మా కలలు సాకారం చేశారు. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు కూడా ఆవిడ నోటి నుంచి వచ్చినాయి కాబట్టి తప్పకుండా అమలు పరుస్తారన్న నమ్మకం జనాల్లో కలిగింది. తెలంగాణ ఏర్పాటులో మీ నాన్నగారు జానారెడ్డి గారి పాత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు కమిటీలు ఏర్పాటు చేయటం కానీ సోనియా గాంధీ దగ్గరికి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ఆవశ్యకత ఎంత ఉందని చెప్పటం కానీ ఇవన్నింటిలో కూడా సీనియర్ లీడర్గా నాన్నగారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మాత్రం అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఎందుకనుకుంటున్నారు? అప్పుడున్న తెలంగాణ ఏదైతే రాష్ట్రం ఏర్పడడానికి ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం మొత్తాన్ని టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఓన్ చేసుకోవడం జరిగింది. జనాలు కూడా దాన్ని నమ్మారు. బంగారు తెలంగాణ ఏదైతే కేసీఆర్ గారు చేస్తా అన్నారో దాన్ని జనాలు నమ్మి వారికి పట్టం కట్టడం జరిగింది. కానీ ఇప్పటికి జనాలకు అర్థమైంది అది బంగారు తెలంగాణ కాదు, భ్రష్టు పట్టిన తెలంగాణలాగా తయారైంది. మొత్తం అహంకారంతో కుటుంబ పాలనతో అక్రమార్జనతో సాగిన వారి పాలనని చరమాంకంలో ఉందని నేను అనుకుంటున్నాను. హ్యాట్రిక్ మేమే కొడతాము, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నాం.